రెండు స్థితులతో పనిచేస్తారు. అవతార స్థితి ఒకటి, అవతారకు సంబంధించినటువంటి జగత్తు స్థితి ఒకటి, రెండు స్థితులు ఉంటాయి అన్నది. అవతారుడుగా సృష్టిలో ఆధారం చెంది అందరిలోనూ ప్రేమబీజ వేసి మేలుకొలుపుకు సంబంధించినటువంటి కార్యక్రమం చేసిన తర్వాత ఆ మేలుకొలుపుకు సంబంధించినటువంటి అవతార బీజం ప్రేమబీజం వేసినటువంటి అందరినీ కూడా గమ్యాన్ని చేర్చి మేలుకొలుపవలసిన బాధ్యత జగద్గురు స్థితిది అన్నారు. ఆ జగద్గురు స్థితి నేను పోషిస్తున్నాను అన్నారండి. మెహర్ బాబా వేసినటువంటి ప్రేమ బీజం వేసినటువంటి అందరిని అన్ని కోట్ల మందిని కూడా మరలా అవతారం వచ్చే లోపల గమ్యం చేర్చవలసినటువంటి బాధ్యత నాకు అప్పచెప్పబడింది అన్నారండి. అందుచేతే 700 సంవత్సరాలకు సంబంధించినటువంటి కార్యక్రమాన్ని మెహర్ చైతన్య నికేతన్ నుంచి నేను చేయవలసినటువంటి అవసరం ఉంది కనుక ఆ శక్తి సంబంధితమైనటువంటి ఆ మూర్తుల్ని ప్రతిష్ఠింపజేసుకున్నాను అన్నారు. ఆయన ఆంతరిక ఆధ్యాత్మిక వేర్పుడు కార్యక్రమం కోసం 40 సంవత్సరాల కార్యక్రమం చేశారు, సిద్ధం చేసుకున్నారు ఆంతరిక కార్యక్రమాలు ఉన్నాయి కూడా. ఆ విధంగా మరి ఇంకొక ప్రశ్న విషయం ఉదయం ఉంది, మరి ధర్మ శత్రువులుగా మీరు జగత్తు స్థితిని పోషిస్తున్నారు, మరి తర్వాత 5 శత్రువులు వస్తారు కదండి, వాళ్ళ పాత్ర ఏమిటి అని అడిగామని ఇది మా కొంచెం మర్చిపోకుండా ఏదో ప్రశ్న చేస్తూనే ఉంటే చిరునవ్వుతో అంత ఆరుణింపుతి అయినటువంటి శత్రువు మహారాజ్ మళ్ళీ సమాధానం చెప్పారు. ఆ 5 శత్రువులు మెహర్ బాబా కార్యక్రమంతో ఏమీ సంబంధం లేదు, వాళ్ళ కుటుంబీ కాన్షియస్ చేస్తూ ఉంటారు. వాళ్ళు కోపం నుంచి సోహం వరకు ఆత్మసాక్షాత్కారం పొందే వరకు వాళ్ళతో కనెక్ట్ అయినటువంటి ఆత్మల్ని తన దగ్గర తెచ్చుకుని వాళ్ళని ప్రిపేర్ చేసి ఆత్మసాక్షాత్కారం ప్రసాదించడమే వాళ్ళ పని. అది కొంతమందం అవుతారు, కొన్ని కాలంలో ఉంటారు. అదేవిధంగా వాళ్ళు ఏదైనా నిరంతర కార్యక్రమం అంటే విశ్వ కార్యక్రమం, విశ్వం నడపడం, విశ్వం యొక్క దైవ పండుగ ప్రకారం విశ్వం ఎలా నడపబడాలో కమ్యూ చేయాలో అలా వాళ్ళు నిర్దేశించుకుని చేస్తారు. అంతే తప్పితే ఈ మేలుకొలుపు కార్యక్రమం వారికి సంబంధించింది కాదు. మెహర్ బాబా వేసినటువంటి ప్రేమ బీజాన్ని అనంత అవతార చైతన్యంగా నాకు అప్పచెప్పబడినటువంటి కార్యక్రమం నేను మాత్రమే ఈ కోట్ల మందిని మేలుకొలుపవలసిన బాధ్యత నాకు అప్పచెప్పబడింది, నేను నెరవేర్చి తీరుతాను అన్నాడు. కానీ ఒక్కటి కోరిరా, నేను చెప్పినట్టు మీరు కాస్త చెయ్యండి, విధేయత ప్రదర్శించండి, నేను చెప్పినటువంటి విధంగా కొంచెం నడుచుకున్నట్లయితే నాకు శ్రమ తగ్గించి ఈ జీవితంలోనే మీరు మేలుకుంటారు, నా కార్యక్రమాలు కొంచెం సహకరించడానికి కోరేదండి. మాకు ఆల్మోస్ట్ ఏడిపోతుందండి. ఆ ఇచ్చినటువంటి ఆ సమగ్రమైనటువంటి సందేహాలు మాకు పటాపతి లేకపోయాయి. ఎందుకు ఈ మూర్తులు నెలకొల్పారు, ఎందుకు 700 సంవత్సరాల కార్యక్రమం ఇక్కడి నుంచి ఎందుకు జరగవలసిన అవసరం ఉందంటే అన్ని కోట్ల మంది కూడా ఇక్కడ దర్శనం చేసుకుని ఏదో విధంగా రప్పింపబడతారంటే ఓ సందర్భం అన్నారండి. గురుదేవులు నాకు కిట్లా అయిపోద్దని కేంద్రం అసలు మీరు అక్కడ పెట్టడానికి కూడా స్థానం ఉంటుందా? ఇసుకేస్తే అన్నంత మంది వచ్చేస్తారు, మనం తొక్కుంటూ పోతారండి. అంటే ఇప్పుడు నుంచి ప్రారంభించండి కార్యక్రమం, ఇప్పటి నుంచి ప్రారంభిస్తే ఈ జన్మలోనే మీరు మేల్కొంటారు అని తెలియజేశారు. ఆ విధంగా ఇచ్చినటువంటి 2 సమగ్ర సందేశాలని తో పాటు మేలుకొలుపు గురుదేవించినటువంటి మేలుకొలుపుకు సంబంధించినటువంటి టిప్స్ అన్నీ కూడా, జీవితానుభవానికి సంబంధించిన టిప్స్ అన్నీ కూడా వేసి 30 పేజీల పుస్తకం ప్రచురించి అందరికీ అందాలా సందేశాలని మేము త్వరగా అనుకున్నాము. మా కార్యక్రమానికి మా మేనేజింగ్ ఫ్రెస్ట్గా చాలా సహకరించారు. ఈ విధంగా మీ మేనేజ్మెంటే ఉంటాను, అది కూడా అడిగాను ప్రశ్న, మీ మేనేజ్మెంటే ఉంటాను అంటారేంటండి అన్నాను. ఉన్నది మీతోనే ఉంటాను, మీ కూడా ఉంటాను, మీ వెనకాల ఉంటాను, మీతో నడుస్తాను, ఈ మాటలన్నీ కూడా మీకు అన్యంగా ఉండేటువంటి భావం వస్తుంది నేను, కానీ నా అనుభవస్థితి తెలియదు అన్నది.
ఏ విధంగా చూశారు? మీరు జీవించిన మొదలు పుట్టిన మొదలు చనిపోయే వరకు మీరు మీ భౌతిక జీవించడానికి ఏ మీ వెన్నైతే ఆధారమై ఆశ్రయమై ఉంటుందో మీరు కోసండి. మీ వెన్నైతే ఆధారమై ఆశ్రయమై మీ జీవితాంతం చివరి వరకు ఉంటుందో అలాగే నేను మిమ్మల్ని అంటి పెట్టుకుని మీ గమ్యం చేరే వరకు నేను మీతోనే ఉంటాను, మిమ్మల్ని అంటి పెట్టుకునే ఉంటాను. మిమ్మల్ని గమ్యం చేర్చే బాధ్యత నాది అని గురుదేవుడు భరోసా ఇచ్చారండి. ఆ సమగ్రమైన సందేశాన్ని అదే మీకు అన్నంటే ఉంటాను అనేటువంటి దానికి అర్థము అన్నాడు. ఆ పుస్తకం ట్రస్ట్ వారి సహకారంతో అందిస్తున్నాము. అది చూసి మీ అభిప్రాయాలు తెలియజేస్తే మరింతగా గురుదేవులతో దివ్య వైభవాన్ని ఇంకా ఏ విధంగా విశ్వవ్యాప్తం చేయాలని మాకు మాకు చెప్పారు. కొన్ని టెక్నాలజీని ఉపయోగించుకోండి. నా కార్యక్రమాన్ని నర్మూలంగా వెళ్ళడానికి మీరు ఈ మేరుకొలుపు కార్యక్రమాన్ని ఉపయోగించండి అని తెలియజేశారు. మీ మరింత ముందుకెళ్ళడానికి మీ అందరి సహకారము మీకు కోరుకుంటున్నాను. జరి బాబా. జై బాబా. ఇప్పుడు విడుదల చేయబడిన గ్రంథం మీ వెన్నంటే ఉంటాను అనే రెండు ముఖ్యమైన సందేశాలు ఉన్నాయి. అది అందరికీ అందుబాటులో ఉండడం కోసం వాటి వెల చాలా తక్కువగా మినిమం ఒక పుస్తకానికి 10 రూపాయలు చొప్పున పెట్టాను. అది అందరికీ అందుబాటులో ఉండే వెల ఈ వెలతో పోలిస్తే ఆ పుస్తకం యొక్క తత్వ జ్ఞానం ఏమి? అంత గొప్ప జ్ఞానాన్ని మనకు అందించారు. అందుచేత అందరూ కూడా ఈ పుస్తకం కలిగి ఉండండి. గురుదేవుల సూచన మేరకు మనం ఆధ్యాత్మిక గురించి ప్రారంభిద్దాం. మన జన్మను సార్థకం చేసుకుంటాం. ఇక కొన్ని అనౌన్స్మెంట్స్, రెండు అనౌన్స్మెంట్స్ ఉన్నాయి. ట్రస్ట్ తరఫున April 1, 2017 శనివారం నాడు శ్రీ గురుదేవుల వివాహ మహోత్సవ వార్షికోత్సవం ఇక్కడ సహవాసం నిర్వహిస్తాం. అదేవిధంగా గురుదేవుల జన్మదినోత్సవం 4 జూలై 2017 ఆ రోజు తొలి ఏకాదశి. తొలి ఏకాదశి నుండి 9 జూలై 2017 వరకు గురు పూర్ణిమ సహవాస కార్యక్రమం జరుగుతుంది. అదేవిధంగా 11, 12 తారీఖులు అనుపం పట్టణం 2 రోజుల పాటు సహవాస కార్యక్రమం జరుగుతుంది. ఈ విషయాన్ని పత్రికలో కూడా మీకు తెలియజేస్తారు. అందుచేత ఈ అవతార మిగన్ బాబా వారి జన్మదిన కార్యక్రమంలో పాల్గొంటున్న మనం అందరము కూడా గురుదేవుల వారి యొక్క ఈ శుభాశిస్సులు అని చెప్తున్నాను. నేను శుభాశిస్సులు స్వీకరించవలసి కోరుతున్నాను. ఈ గ్రంథము పేరు మీ వెన్నంటే ఉంటాను. నిజంగా మనం వెన్నంటే ఉంటారు. ఈ ఇందులో చెప్పిన విధంగా మనం ఆచరణ చూసినట్లయితే తప్పకుండా మనం అందరం ఉద్ధరింపబడతాము. జై బాబా, జై గురుదేవ్, జై మాతృష్ణ. ఈ పుస్తకం అక్కడ బుక్ స్టాల్ దగ్గర అది అమ్మకానికి సిద్ధంగా ఉంది. తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. జై బాబా. జై బాబా, జై గురుదేవ్, జై మాతృష్ణ. ఇంతవరకు గురుదేవుల అమృతవాణి విన్నాము. ఇప్పుడు ఈ సంకీర్తన కార్యక్రమం ప్రారంభమవుతుంది. దాంతోపాటుగానే ప్రసాద వితరణ కూడా మొదలు పెడతారు. ముందుగా గురుదేవుల కుటుంబ సభ్యులు మాత్రమే ప్రసాదం తీసుకుంటారు. ఈ హాల్లో కూర్చున్న వారు ఎవరు కూడా లేవకుండా నిశ్శబ్దంగా బాబావారు మనకి ఇచ్చినటువంటి మౌనాన్ని పాటిస్తూ ఉండాలన్న తప్పుదని మనసుని పాటించండి. అందరూ తప్పకుండా నిశ్శబ్దంగా మాత్రమే ఉండండి. మీ దగ్గర ఉన్న కోర్టు లోకేశ్వర నెంబర్ మీకు